చాలా చాలా బాగుందండి, బోరింగ్ అయితే లేదు, 100% బాగుంది. సాంగ్స్ డాన్స్ అయితే తిరగదీశారండి. హీరో గ్లామర్ కూడా బాగుంది, అందరూ చూడొచ్చు. ఫ్యామిలీ పరంగా ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, డాన్స్ ఉంది, గ్లామర్ ఉంది, చాలా బాగుంది సినిమా. మాకైతే చాలా బాగా నచ్చింది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. హీరో హీరో రావచ్చండి, ఇంకా చాలా సినిమాల్లో కూడా తీస్తారు, బాగుంది. ఇంకా మంచి మంచి సినిమాల్లో రావాలని కోరుకుంటున్నాం. మేమైతే మంచి మంచిగా తీయాలని, మంచి యాక్షన్ కానీ అది తీయాలని మేము కోరుకుంటున్నాం. జబర్దస్త్ కంటే హీరో అంటే హీరోనే కదండి, జబర్దస్త్ అంటే కామెడీలా ఉంటుంది, ఈ హీరో అంటే హీరోలాగా బాగుంది. ఓకే అండి, ఎవరైనా చూడొచ్చు అండి, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు, పిల్లలతో చూడొచ్చు, బాగుంది. థ్యాంక్ యూ, బాగుంది, సూపర్ ఉంది, పాటలు సూపర్ ఉన్నాయి, స్టోరీ బాగుంది, 100 బాగా నచ్చింది అండి, సూపర్ నచ్చింది. లాస్ట్ మెసేజ్ చాలా బాగుంది, అయితే బోరింగ్ అనేది ఎక్కర్లేదండి, 100 పక్క కంపల్సరీ. డాన్స్ బాగుంది, బోరింగ్ లేదు, కామెడీ బాగుంది, చాలా చాలా బాగుంది. మూవీ బాగుందన్నా, ఫస్ట్ హాఫ్ మీకు కామెడీ అల్టిమేట్ ఉంటుంది, జబర్దస్త్లో చూసిన కామెడీ కంటే సినిమాలు ఇంకా పిచ్చిలేసిపోతుంది. ఎట్లా అంటే ఆపిలంట్రా ఉప్పగా ఉంది అని అంటే సుధీర్ అన్న వచ్చేసి, నాన్న నేను బాత్రూమ్ డోర్ తినడం లైట్ వచ్చింది నాన్న అని అంటే, యాక్చువల్ ఆయన ఫ్రిడ్జ్లో పోస్తాడు, సో అది ప్రోత్సాహం ఇష్టం వల్ల యాపిల్ తింటాడు, ఉప్పగా ఉంది అని చెప్పి చూసేస్తాడు. కామెడీ తోపుందన్న కామెడీ, సో ఫస్ట్ హాఫ్ హైలైట్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉన్నంత ఉండదు కదా, సెకండ్ హాఫ్లో కొంచెం సీరియస్గా నడుస్తుంటుంది, మేబీ దానివల్ల కొద్దిగా బోర్ కొడుతుండొచ్చు. ఒక సెకండ్ హాఫ్ లేవడానికి ఒక 15-20 పికప్ తీసుకుంటుంది. తర్వాత క్లైమాక్స్లో రైతు కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది, ఇచ్చివాడేసాడు. గద్దర్ అయితే తోపు, గద్దర్ సాంగ్ హైలైట్ అయితే సెకండ్ హాఫ్లో ఇచ్చేయచ్చు. అన్ సాంగ్స్ వచ్చేసి 2 మనం మెన్షన్ చేయొచ్చు, లాస్ట్లో గద్దర్ సాంగ్ ఒకటి. డ్యాన్స్ అన్న ప్రొఫెషనల్ డ్యాన్సర్, ఇంకా 2-3 తీస్తే పక్క. ఆల్వేస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యానే కదా ఆల్మోస్ట్ సుధీర్ అన్న, సో అక్కడక్కడ మీకు పవన్ కళ్యాణ్ అన్న పాడవారు కనిపిస్తుంది. లాగేమనిపించాలన్న, ఎట్లా అంటే సెకండ్ హాఫ్ చెప్పినా కదా, ఒక సెకండ్ హాఫ్ పికప్ అవ్వడానికి ఒక 15-20 మనకి కొంచెం అనిపిస్తుంది. అరే ఎందుకు అనిపిస్తుంది అంటే, ఫస్ట్ హాఫ్లో పిచ్చ కామెడీ ఉంటుంది కదా, ఆ కామెడీకి తగ్గట్టు సెకండ్ హాఫ్ ఉండదు కదా, సో అందుకు అనిపిస్తుండొచ్చు. సో అన్న కష్టానికి చూడొచ్చు సినిమా.